గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు ప్రథమ స్థానాలు పరమ అసత్యాలు, పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ బీఆర్ఎస్ అబద్ధాలు. రైతు ఆదాయం పరంగా తెలంగాణది 25వ స్థానం, విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానం, పాఠశాల విద్యలో 31వ స్థానం. కోటి ఎకరాలకు నీళ్ళిస్తే పంపు సెట్లు ఎందుకు పెరిగాయి? ప్రణహిత, చేవేళ్ల, పాలమూరు ప్రాజెక్టులను మూలన పడేశారు. నిరుద్యోగులు, విద్యార్థులతో ఆడుకున్న చరిత్ర మీది. ధన్యవాద్ తీర్మానంపై చర్చలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ. అక్రమాలకు కారణమైన కాంట్రాక్టర్లు, మంత్రులు, అధికారులను శిక్షిస్తాం. చక్కెర కర్మాగారాలు తిరిగి ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నాం. మండలిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక మొదటి రోజే మాటల యుద్ధం. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఇక 3 నెలల్లో అట్టర్ఫ్లాఫ్ అవుతారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తవుతాయి. అప్పటికి ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం. గవర్నర్ ప్రసంగం, తీర్మానంపై కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక అవసాన దశపై ఆస్తుల కత్తి. రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్న ఆర్థిక వేధింపులు. ఫోర్జరీ, నమ్మక ద్రోహం తరహా ఘటనలు తెలంగాణలో అధికం. జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలో వెల్లడి. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఆంధ్రజ్యోతి, దేశం కోసం దానం, కాంగ్రెస్ విరాళాల సేకరణ, డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం, కనిష్టంగా 138 చొప్పున స్వీకరించాలని నిర్ణయం. 20 కోట్ల సునకం. హైదరాబాద్లో సందడి చేసిన హైడర్ డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి. ఇక అయోధ్యకు 1000 రైళ్లు. దేశం నలుమూలల నుంచి నడిపేందుకు ప్రణాళికలు. జనవరి 19 నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు. యాత్రికులకు 24 గంటలు ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సేవలు. 22న భక్తులు అయోధ్యకు రావద్దన్న రామమందిర ట్రస్ట్. ఇక మన అమ్మాయిలు అదరగొట్టారు. మహిళా టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్పై భారత్ సంచలన విజయం. ఇక 3 నెలల్లో అటర్ఫ్లాఫ్. మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. పంటల బీమా, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి. సీఎం అయినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కరువు, ఆకలి చావులు. గవర్నర్ ప్రసంగం అసత్యాలు, అప్పుల తడక. కరెంటు అప్పులే చెప్పారు కానీ ఆస్తులు చెప్పలేదేం. అప్పుల నేపథ్యంతో గృహజ్యోతిని ఎగ్గొడతారా? శ్వేతపత్రాలను కొత్తగా ప్రకటిస్తే కొండను తవ్వి ఎలుకను పెట్టే పరిస్థితి ఉండదు. నియంత్రణతోపై మాట్లాడటం మిలీనియం జోకు. విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వాళ్ళు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడటం ఏంటి? ముఖ్యమంత్రి అయినాకైనా మర్యాదగా మాట్లాడతారనుకున్నా కానీ మారని తేలిపోయింది. చీమలు పెట్టిన పూములో దూరిన పాము ఆయన. నాది మేనేజ్మెంట్ కోటా అయితే ఆయనది పేమెంట్ కోటా అంటూ అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక తొలి రోజే విపక్షాల గొంతు నొక్కారు. 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేశారంటూ హరీష్ రావు మండిపాటు. ఇక సభలోనూ ఉండరు. ప్రజల ప్రతిపక్షానికి పరిమితం చేశారు. మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు. వ్యవసాయం, విద్యుత్పై చెప్పేవన్నీ అబద్ధాలే. డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తాం. వచ్చే 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం. కేసీఆర్ ధర్నా చౌక్లో ఆమరణ దీక్ష చేసుకోవచ్చు. సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు. 10 ఏళ్లలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు. కేసీఆర్కు పదవులు ఇచ్చిందే కాంగ్రెసు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఇక వాడి వేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. సీఎం రేవంత్, కేటీఆర్ మాటల తోటాలు. ఎన్ఆర్ఐలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్. ఇక కౌశిక్ రెడ్డి, గడ్బిడ్ చేయకంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం. ఎమ్మెల్యేలను కొంటారా, బేరసారాలు మొదలు పెడతారా అంటూ సిపిఐ ఎమ్మెల్యే కోనం సాంబశివరావు వ్యాఖ్యలు. ఇక మరో 2 రోజులు అసెంబ్లీ. 20-21 తేదీల్లో నిర్వహణ. విద్యుత్తు, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ. 6 గ్యారంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ. శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, మేడిగడ్డలో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పంటల బీమా అమల్లోకి తెస్తాం. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి చర్యలు. మెగా డిఎస్సి వేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం. ఉచితంగా కట్టేది లేదు. మా బాధ్యత 2022 జూన్తోనే మూసింది. ఒప్పందం చేసుకుంటే కుంగింది కడతాం. కాఫర్ డ్యామ్ నిర్మాణానికే 55 కోట్లు. ప్రభుత్వానికి తేల్చెప్పిన ఎల్లంటి. కుంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే. పునర్నిర్మాణానికి 600 కోట్లు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఇక మేడిగడ్డపై ఎల్ఎండి లేక కుట్రపూరితం. ప్రభుత్వం మారడంతో విధానం మారిందా అంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్. ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పంటించుకోవాలని. పార్లమెంటు ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇది. బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు 7094, అదనంగా 1890 కలిపిన సర్కారు. గత ఏడాది 5204 పోస్టులు. నోటిఫికేషన్, ముగిసిన పరీక్ష, వారంలో ఫలితాలు. నమస్తే తెలంగాణ. వాడి వేడిగా ధన్యవాదన. ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం. బీఆర్ఎస్ నిరసనకు ఛాన్స్ ఇవ్వకుండానే సభ వాయిదా. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తాం. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ. 7వదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. కందుకూరు వరకు మెట్రో రైలు విస్తరణ. మూసీ క్యారిడార్ సంపూర్ణంగా అభివృద్ధి. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కమిటీ వేస్తాం. ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు చికిత్స అన్న సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కారులో శాండ్ మాఫియా దాడులు. మేనేజ్మెంట్ కోటాలో వస్తే ఇదే ఇబ్బంది. రాష్ట్రంలో నిర్బంధంపై మార్పు వచ్చింది. ఎన్ఆర్ఐలతో ఇబ్బంది విషయం తెలియదు. చీమలు పెట్టిన పాములో పుట్టలో పాములు దూరినట్టు ఎవరో పెట్టిన బీఆర్ఎస్లో వీరంతా చేరారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకే
టీ న్యాబు నిషేధాలు ఎత్తేసి నిర్బంధ పాలనకు తెర. రైతు బీమా కాదు, పంట బీమా ఉండాలి. సోనియమ్మ నేతృత్వంలో ఇందిరమ్మ రాజీవన్న రేవంత్ రెడ్డి. ఇక గవర్నర్ ప్రసంగమా రాజకీయ ప్రసంగమా? గతంలో ఇసుకపై వచ్చిన ఆదాయం కాంగ్రెస్ నాయకులు జేబుల్లోకి పోయిందా? నామినేటెడ్ కోటాలో సీఎం అయింది ఎవరు? 2014 జూన్ 2 తెలంగాణకు విముక్తి. ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరో? ఇవాళ కాంగ్రెస్లో దూరి సీఎం అయింది ఎవరు? టీ న్యాబ్ను ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్. డ్రగ్స్ నివారణకు 1000% సహకరిస్తాం. 2012లో ప్రగతి భవన్కు కంచె వేసింది ఎవరు? తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్నది ఎవరు? పంటల బీమాకు రైతు బీమాకు తేడా తెలవదా? ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి చావులు, నియంత్రిత్వం, ఎన్కౌంటర్లు, తిరోగమన నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్న కేటీఆర్. ఇక జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి, ఉమ్మడి జిల్లాకు జోన్ చేయాలి. 317 జీవోను పునఃసమీక్షించాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక డాక్టర్ల సమ్మె సైరన్, 19 నుంచి విధుల బహిష్కరణకు నిర్ణయం. ఇక ఐడీ కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి, లేదంటే ₹500 ఫైన్. స్థానికత ధృవీకరణ కోసమే ఐడి తప్పకుండా కండక్టర్కు చూపించాల్సిందే. నేటి నుంచి పక్కాగా అమలు చేస్తామన్న సజనార్. నిప్పండిచ్చుకొని నిరసనకు ప్లాను. పార్లమెంట్లో అలజడి కోసం 3 ప్రణాళికలు రచించిన నిందితులు. సీన్ రీకన్స్ట్రక్షన్ నియోజనంలో పోలీసులు. ఇక జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్, 2024 తర్వాతే అమలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. ఈ ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు తెలంగాణకు సంబంధించి. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ఓటుకు నోచని నవయువత. 18 ఏళ్లు నిండిన వారిలో 42% మందికి ఓటు లేదు. విజయనగరం, పల్నాడు, చిత్తూరు, కర్నూలు, పార్వతీపురం, మన్నెం జిల్లాల్లో మరీ ఘోరం. ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎక్కువ. ఇక వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు బదులు తీరుస్తా లోకేష్ హెచ్చరిక. మహాసభలో చంద్రబాబుకు ఎర్ర పుస్తకం అందిస్తాం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి వివరాలు అందులో ఉన్నాయి. ఇక సత్వరమే కొత్త విద్యుత్ కనెక్షన్లు మెట్రో నగరాల్లో 3 రోజులకే. సవరించిన ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాన్ని కోరిన కేంద్రం. ఇక అమ్మ ఒడికి మామయ్య గండి, రకరకాల శాఖలతో సాయానికి కత్తిరింపులు. 3 ఏళ్లలో 188,000 మంది తగ్గిన లబ్ధిదారులు. బడులు, మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రివర్స్ వసూలు. అరేబియా సముద్రంలో నౌక హైజాక్, రంగంలోకి భారత నేవీ. ఇక పోరులో పొరపాటు, ఇజ్రాయెల్ సైన్యం దాడిలో 3 యువ బందీల మృతి. ఇక జెండా ఎత్తిన, ముగ్గు వేసిన రాజధాని రైతులపై వైసీపీ సర్కారు దాష్టీకం. ఇక ఆంధ్రజ్యోతి, దేశం కోసం దానం, కాంగ్రెస్ విరాళాల సేకరణ, డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం. 20 కోట్ల సునకోని అంశంతో పాటు అయోధ్యకు 1000 రైళ్లు, దేశం నలుమూల నుంచి నడిపేందుకు ప్రణాళికలు. ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్ స్కామ్, 2 ఏళ్లుగా దోపిడీ. అప్పుల షాక్, విద్యుత్ సంస్థల రుణాలు 1.28 లక్షల కోట్లు. అప్పుల ఊబిలో రాష్ట్ర విద్యుత్ రంగం. ఇటు ప్రజలపై మోత, అటు రుణాలు. మరోవైపు 10,000 కోట్ల నష్టం. ఇక వాయిదాల దీవెన, నవంబర్ 28న వేయాల్సిన విద్యా దీవెన 4వ విడత. బటన్ నొక్కడు, 4 సార్లు వాయిదా. విద్యార్థులను ముంచిన ప్రభుత్వం. ఇక శివాలెత్తిన అంగన్వాడీలు, సచివాలయాలపై దండయాత్ర. తలుపులకు తాళాలు, సిబ్బంది నిర్బంధం. తాళాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదులు. 5వ రోజు ఉధృతంగా సమ్మె. ఇక ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్ కేమన అంశంతో ప్రధానంగా ఇచ్చారు. ఇక బీసీ ద్రోహి జగన్, స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% కోతలు, 16,000 మందిని పదవులకు దూరం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బంది. విద్యారంగంపై జగన్ కనీస అవగాహన లేదు. ఇక పోల్పల్లి వేదిక నుంచే ఎన్నికల శంఖారావం. 20న యువగళం ముగింపు సభ. అధికార వైసీపీ కౌంట్డౌన్ మొదలైంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే విజయమన్న అచ్చెన్నాయుడు. ఇక రాష్ట్రంలో అవినీతి రాజమేలుతోంది. రాజధానిపై కేంద్రానికి చిత్తశుద్ధిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పండించుకోవాలని పార్లమెంట్ ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇది. ఇక పార్లమెంటు ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల. మోడీ విధానాలతో రగులుతున్న యువత అన్న రాహుల్, ఆయన చెత్త మాటలంటూ బీజేపీ మండిపాటు. ప్రజాశక్తి, విద్యుత్ సంస్థల్లో కొత్త సర్వీస్ రూల్స్, పాత వివాదం మరోసారి తెరపైకి. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల వర్తింపు. ఇక అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అంటూ సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రశ్న. అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం.